జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో ఏప్రిల్ 10న లోక్ అదాలత్ నిర్వహించనున్నట్టు తెలిపారు జిల్లా జడ్జి ప్రియదర్శిని. లోక్ అదాలత్ ద్వారా రాజీ పడదగిన పెండింగ్ కేసులకు సత్వర పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కరీంనగర్ జిల్లా కోర్టు భవన సముదాయంలో జిల్లా జడ్జి ప్రియదర్శిని మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్ 10వ తేదీన నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏండ్లుగా పెండింగ్ లో ఉన్న రాజీ పడదగిన సివిల్, క్రిమినల్, యాక్సిడెంట్, చెక్ బౌన్స్ తదితర కేసులకు లోక్ అదాలత్ ద్వారా తక్షణ పరిష్కారం లభిస్తుందన్నారు. ఇక్కడ వెలువడే తీర్పును అప్పీల్ చేసే అవకాశం లేదని చెప్పారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వివిధ విభాగాలకు సంబంధించి 2616 కేసులను గుర్తించినట్టు తెలిపారు. కక్షిదారులు పెండింగ్ కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి సుజయ్ పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి దేశవ్యాప్తంగా ఏప్రిల్ 10వ తేదీన నేషనల్ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా మన కరీంనగర్ జిల్లాలో కూడా మనం నేషనల్ లోక్ అదాలత్ చేస్తున్నామండి. కాబట్టి కక్షిదారులందరూ కూడా ఎన్నో ఏళ్లుగా కోర్టులో పెండింగ్ ఉన్నటువంటి కేసెస్ ఏమైనా రాజీ పడదలుచుకున్నట్టయితే వాళ్ళ వకీళ్ళని ఒకసారి సంప్రదించి కోర్టుకు వచ్చి ఇక్కడ మేము ఏర్పాటు చేసే బెంచెస్కి వచ్చినట్టయితే ఆ కేసెస్ని సత్వరమే పరిష్కరింపబడతాయి. ఆ రోజుకి ఆ రోజే కేసెస్ పరిష్కరింపబడి అవార్డు పాస్ చేయడం జరుగుతుంది. ఈ అవార్డుకి అప్పీల్ అన్నది ఉండదు. అయితే ఎటువంటి కేసెస్ మేము పరిష్కరిస్తాము అంటే, సివిల్ సంబంధించినటువంటి అన్ని సివిల్ దావాలు, అలాగే రాజీ పడదగినటువంటి క్రిమినల్ కాంపౌండబుల్ కేసెస్, తర్వాత యాక్సిడెంట్ సంబంధించినటువంటి ఎన్ఐ యాక్ట్ అంటే చెక్ బౌన్స్ కానీ ప్రామిసరీ నోట్ ద్వారా కానీ ఉన్నటువంటి కేసెస్ కానీ, అలాగే కుటుంబ సంబంధించినటువంటి ఆస్తి సంబంధించిన వ్యవహారాలు, ల్యాండ్ డిస్ప్యూట్స్, ఇట్లాంటివి ఏమున్నా సరే ఐదర్ కోర్టులో పెండింగ్ ఉన్నా లేదా కొన్ని అర్జీలు మాకు వస్తుంటాయి. పర్సనల్గా మాకు ఈ సమస్య ఉందని చెప్పి మా దగ్గరికి కొన్ని అర్జీలు వస్తాయి, వాటిని ప్రీ లిటిగేషన్ కేసెస్ అంటాం. అటువంటివి ఉన్నా కూడా అవన్నీ కూడా నేషనల్ లోక్ అదాలత్లో పరిష్కరింపబడతాయి. కక్షిదారులు అందరూ కూడా వాళ్ళ కేసెస్ ఏమైనా పెండింగ్ ఉన్నట్టయితే మీరు అంతా కూడా ఏప్రిల్ 10న ఇక్కడ కరీంనగర్ డిఎల్ఎస్ఏ బిల్డింగ్లో జరిగేటువంటి జాతీయ లోక్ అదాలత్కి వచ్చినట్టయితే తక్షణం ఆ కేసులన్నీ కూడా పరిష్కరించబడుతుంది.